హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు శామ్ రమ్యస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే శంకుస్థాపన జరుగుతుంది. అయితే స్టార్టింగ్ మేము ప్రేయర్తో స్టార్ట్ చేసుకున్నాము. ప్రేయర్తో స్టార్ట్ అయిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ హోల్ ఉంది కదా, ఆగరు. ఈ ఆగర్లో నవధాన్యాలు అని వేపిస్తున్నారు పెద్దవాళ్ళు. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం సిమెంట్ కూడా వేపిస్తున్నారు. ఒక రెండు మూడు సార్లు అట్లా వేపించారు. అయితే ఈ ప్రోగ్రాంకి మా దగ్గర బంధువులు, అలాగే మా ఇంటి చుట్టూతో ఉన్న అక్క వాళ్ళని, ఇంకా పెద్దవాళ్ళని అందరిని కూడా పిలిపించుకున్నాము. ఎందుకంటే మా సంతోషంలో వాళ్ళు కూడా ఉండాలి అని అందరినీ కూడా పిలిపించుకున్నాము, మా బంధువులందరినీ కూడా. మేమున్న ఏరియాలో ఈ విధంగానే శంకుస్థాపన అనేది చేసుకుంటారు. ఫస్ట్ సిమెంట్ అనేది మాతోనే వేపించారు. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు, అలాగే ఇంకా మా ఊరు నుండి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ విధంగా సిమెంట్ వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇప్పుడు వేసేది మా అక్క ఇంకా మామయ్య, అంటే తోటి కోడలు మా మరిది గారు. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు సిమెంటు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మేము ఈ ఇల్లు కట్టేది ఒక చోట, మా వాళ్ళు ఉండేది మా ఊరు ఒక చోట అన్నమాట, కొంచెం దూరం. అయినా కానీ మా బంధువులు, అలాగే మా ఇంటి చుట్టూతా, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా తోటి కోడళ్ళు, అలాగే బావగారులు, తాతయ్య వాళ్ళు అందరు కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. దూరం కదా, రారేమో అని చెప్పేసి నేను కొంచెం అయితే భయపడ్డాను. కానీ మొత్తం అందరు కూడా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మా నాన్నగారు ఈ విధంగా సిమెంట్ అనేది వేశారు చూడండి. వచ్చిన అందరు కూడా ఈ విధంగా తల కొద్దిగా ఈ విధంగా సిమెంట్ అనేది వేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో మోర స్తంభాన్ని ఆడపడుచుల చేత ఎత్తించేవాళ్ళు కదా, ఇప్పుడు మోర స్తంభం వేయట్లేదు కాబట్టి ఈ పిల్లరే మనకి మోర స్తంభంగా వేస్తున్నాము చూడండి. ఆడపడుచులు, అలాగే మా తోటి కోడళ్ళు అందరూ కూడా కలిసి ఈ విధంగా పిల్లర్ని ఇలా హోల్లోకి, గుంటలోకి ఈ విధంగా పిల్లర్ని అయితే పెడుతున్నారు చూడండి. మూరస్తంభం అయిపోయిన తర్వాత ఒక 2 గంటలకి మా తమ్ముడు వాళ్ళు ఈ విధంగా, చెప్పాను కదండి, అంటే ఇంతకుముందు వీడియోలో పాదాలు వేస్తున్నారు, మిడిల్లో పెద్దగా పిల్లర్ రావాలి అని చెప్పాను కదా, దానికోసమని ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు చూడండి. మార్నింగే వచ్చి ఈ పిల్లర్స్ అన్నీ కూడా రెడీ చేశారు. అంటే వీటిని ఐరన్ బుట్టలు అంటారు. ఈ విధంగా మార్నింగ్ ఇవన్నీ కూడా కట్టేశారండి చూడండి, మొత్తం వీళ్ళే ఫినిష్ చేశారు. అలాగే ఈ ఐరన్ బుట్టలని ఏమంటే పిల్లర్స్ లాగా రెడీ చేస్తారు, గుంటల్లో పెట్టేసి పిల్లర్స్ని వేస్తారు చూడండి. మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా, గుంటలు తీయడం కూడా అయిపోయింది మొత్తం కూడా. ఇవాళ పని అయితే అయిపోయిందండి. అలాగే లాస్ట్ వరకు మా తోటి కొడలు అక్క, అలాగే మా ఆడబిడ్డలు కొంతమంది, ఒక 3 ఉన్నారు, వీళ్ళు కూడా ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. లాస్ట్లో ఫైనల్గా వెళ్ళేటప్పుడు వీళ్ళకి థమ్స్అప్ ఇప్పించాము. ఎందుకంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఆ వేడి తట్టుకోలేక వీళ్ళైతే థమ్స్అప్ తాగుతున్నారు. మార్నింగ్ చేసిన శంకుస్థాపన పిల్లర్ ఇదేనండి. అయితే రేపు ఈ వీటికి మొత్తం కూడా పిల్లర్స్ వేసేస్తారు.
అలాగే రేపు ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను వీడియో ద్వారాగా మీ ముందుకు వస్తానండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.